నమస్కారం, వెల్కమ్ టు ఈజీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జడ్పీ చైర్పర్సన్ కలెక్టర్ ఆధ్వర్యంలో రివ్యూ సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో భాగంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై 60 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని హంగులతో అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మరియు జడ్పీ చైర్పర్సన్ డాక్టర్లతో మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్, డాక్టర్లు, ఆసుపత్రి అధికారులు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి త్వరలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సూపరింటెండెంట్ మల్లికార్జున్ అన్నారు. అలాగే జిల్లా ఆసుపత్రిని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మార్చనున్నట్లు మల్లికార్జున్ తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆదేశాలనుసారం పెరిగిన పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరల నిరసనకు వరంగల్ అర్బన్ రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంసీపేట చౌరస్తా నుంచి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు సైకిల్ మరియు ఎడ్లబండతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ మంత్రి, పార్టీ ఇన్ఛార్జ్ దామోదర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డి, నియోజకవర్గ సభ్యులు, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షుడు ఆదేశం ప్రకారం మాణిక్ ఠాకూర్, మా ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణిక్ ఠాకూర్ గారి ఆదేశం ప్రకారం ఈరోజు యావత్ తెలంగాణ దేశంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు బండ ర్యాలీ, అదేవిధంగా సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసన, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా మనం ఆలోచించినట్టయితే ఆ రోజు 2014లో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 105 రూపాయలకు బ్యారెల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ వచ్చేది.
కానీ ఆ రోజు పెట్రోల్ ధర ఏ విధంగా ఉందంటే 71 రూపాయలు అదే విధంగా 56 రూపాయలు డీజిల్ కొండేది కానీ ఈ రోజు అదే కొరుడాయిలు 47 రూపాయలకు బ్యారెల్ వస్తుంది అంటే తగ్గిపోవాలి పెట్రోల్ ధర గాని డీజిల్ ధర గాని కానీ ఈ రోజు మనం చూసినట్లయితే పెట్రోల్ ఈ రోజు చూస్తే 105 రూపాయలు లీటర్ పెట్రోల్ ఉంది డీజిల్ 85 రూపాయలు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనికి బాధ్యత ఎవరంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచి ఈ రోజు ప్రజలపైన భారం పెట్టినందుకు ఈ రోజు పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ పెరిగిన వాస్తవం చెప్పి సందర్భంగా మనం చూడండి అందుగురించే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండింటిని కూడా ట్యాక్స్ తక్కువ చేసి ఈ భారాన్ని తక్కువ చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఈరోజు డీజిల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ఏదైతే చేస్తున్నా దానివల్ల డీజిల్ ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ధర పెరుగుతుంది నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి కాబట్టి మేము ఈ నిరసన కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే కానీ ఆఖరి కాదు తప్పనిసరిగా దీని ఉద్యమం రూపంలో తీసుకొచ్చేసి ప్రజలకు పెట్రోల్ ధర కానీ డీజిల్ ధర కానీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు మీ ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి డీసీసీ అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారు కానీ వెంకటరామరెడ్డి గారు కానీ అదే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాంబయ్య గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇతర మిత్రులందరూ కూడా మహిళా కాంగ్రెస్ కూడా అందరూ కూడా యూత్ కాంగ్రెస్ అయితే ఎన్ఎస్ఓ అయితే అందరూ పాల్గొంటున్న వారిని అభినందిస్తూ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేస్తున్నందుకు నిజంగా మా నాయకులను పూర్తిగా అభినందిస్తూ సెలవిస్తున్నాం దుర్మార్గపు పాలన పెట్రోల్ మీద అడ్డు అదుపు లేకుండా పెంచడం అంటే నిజంగా కూడా చూస్తున్నాం గత కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్ళు పాలించిన 60 రూపాయలు దాటనియకుండా ఇచ్చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది వీళ్ళు 7 ఏళ్లలో 100 రూపాయలు దాటేసి దొంగచాటుగా అడ్డగోలు ట్యాక్స్ అంటూ వేస్తూ పోతుంటే ప్రజలు చూసుకుంటూ ఊరుకుంటారు అనుకుంటున్నారు ఎలక్షన్లు రాగానే డబ్బులు పెట్టడం లేకపోతే పోలీసు అడ్డం పెట్టుకుని అడ్డదారులు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీలు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు దామోదర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ వేయడం జరిగింది నూతనంగా మరి దామోదర్ రెడ్డి గారి సారథ్యంలో మేము అందరం జిల్లా నాయకులు అందరం కూడా ఎంపీ కంటెస్ట్ చేసినటువంటి సాంబయ్య గారు నమ్మిల శ్రీనివాస్ గారు ఇనిగాల వెంకటరామరావు అందరం కూడా కలిసి కట్టుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దిగొచ్చే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి న్యాయకత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్యకర్తలను బెదిరియటాలు ఇచ్చేయటాలు అడ్డుకోవటాలు ఎన్నో ప్రయత్నాలు కొనటాలు ఎన్నో చేస్తున్నారు కానీ ఇంత ముందు ఇక సాగమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సెలవు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో ఎల్లమ్మ దేవస్థానం వద్ద మండపం నిర్మాణ పనులలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా సిపిఎం కొమరవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో పనులను పరిశీలించి ఆలయ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులన్నీ అశ్రద్ధ చేస్తే ఎలా? అందుకే మనం దాన్ని కూడా విమర్శిస్తున్నాం. మంచిదే కాళేశ్వరం, కానీ కాళేశ్వరం తెలంగాణ మొత్తమా? తెలంగాణ అంటేనే కాళేశ్వరం, ఇంకేమి లేదా? కాళేశ్వరం నీళ్లు తమిళపల్లికి వస్తాయి.
ఈరోజు సిద్దిపేట జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మల్లికార్జున దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి ఎల్లమ్మ గుడి దగ్గర నిర్మించేటువంటి మండపం నిర్మాణ పనులు పూర్తిగా కూడా అవినీతి అదేవిధంగా నాసిరకంగా పనులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇన్ని నాసిరకంగా అంటే ఒక 40 లక్షలు ఫస్ట్ తీర్మానం చేసినటువంటి ఎస్టిమేట్ని ఏకంగా 70 లక్షలకు అంటే 30 లక్షల రూపాయలు అదనంగా ఎస్టిమేట్ను పెంచి పనులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 30 లక్షల రూపాయలు అదనంగా పెంచినప్పటికీ మరి అక్కడ పనులు నాణ్యమైన పనులు జరుగుతున్నాయంటే మామూలు లో కాస్టు 20 రూపాయలు 100 రూపాయలు ఫీట్ వచ్చేటువంటి గ్రానైట్ని మార్బుల్స్ని వాడినటువంటి పరిస్థితి ఉంది. ఇంత నిర్లక్ష్యంగా నాసిరకంగా పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ అధికారులు కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కనీస పర్యవేక్షణ చేయలేదు. ఈ పర్యవేక్షణ లోపంతో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా కుమ్మక్కయ్యి ఈ డబ్బులన్నీ కూడా దండుకోవడం కోసం దేవస్థానానికి భక్తులు ఎంతో శ్రమ వచ్చి ఇచ్చినటువంటి నిధుల్ని వీళ్ళంతా కూడా కూర్చొని పందికొక్కులాగా మెక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అవన్నీ మర్చిపోయి ఆడసారం పెట్టి అదాటైపోయింది. టెంపుల్ పై పుణ్యాకృతి అనుకుంటే అర్థమవుతలేదు. అర్థం ఏది పడితే సంవత్సరం పని చేసి వాళ్ళు పెడుతుంది అంటే మరి టెంపుల్ రాజకీయాలు తప్ప వేరే ఏం లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు కానీ యువ గారు కానీ లేకుంటే దాన్ని మెట్లు దానికి ఇచ్చిన ప్లానర్ కానీ వాళ్ళు కానీ పండించి వెంటనే నాణ్యమైన పని చేపట్టాలి. ఆ మెట్ల ఏది ఉన్నదో దాన్ని ఎవరైతే ప్లాన్ ఇచ్చారో ఆ ప్లానర్ దాన్ని భరించాలి. ఒకటి ఈ అవినీతిని వెంటనే అరికట్టాలి. ఈ కేవలం మాత్రం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తామని సందర్భంగా మేము చెప్తామని టెంపుల్ పనిచేసినా కూడా భక్తులకు గుడికి డెవలప్మెంట్ ఉంటారు కానీ ఏదో కాంట్రాక్టర్లకు అధికారులు అధికారులు తిన్నాను కదా తిన్నేమా మరీ చేస్తున్నటువంటి పనులు ఎవరైతే ఎస్టిమేట్ ఇచ్చారో దాన్ని మార్చాలి. మార్చి మళ్ళీ నాణ్యమైనటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఐటమ్స్ని పెట్టి నిర్మాణ పనులు చేపట్టాలి. ఇప్పటి వరకు ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసి ఎవరైతే నిర్లక్ష్యం చేసారో ఆ నిర్లక్ష్యం చేసిన వాళ్ళతోటి ఈ నష్టపోయినటువంటి అమౌంట్ను మొత్తం కూడా డబ్బుల్ని కూడా మొత్తం దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయించాలని చెప్పేసి లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. అదేవిధంగా ఇదే ఈ టెంపుల్లో అనేకమైనటువంటి విషయాలలో కూడా అవినీతి జరుగుతూ ఉంది. గతంలో అనేక సార్లు ఆందోళన నిర్వహించాం. ఈ టెంపుల్లో జరిగేటువంటి అవినీతి అక్రమాల మీద ఈ నాణ్యత లేని పనుల మీద త్వరలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ కమిషనర్ కూడా కలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మరియు పంచాయతీరాజ్ శాఖ వారు కోవిడ్-19 అవగాహన సదస్సు చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్,
చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న సెక్రటరీలు, వాలంటీర్లు మరియు ఆర్పీలు, మహిళా గ్రూప్ సంఘాలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళా సోదరిమణులు మరి జెడ్పీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక పద్ధతిగా మానవహారంలాగా జరిపి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు COVID-19 దీన్ని ఏ విధంగా ప్రజల్లో మన అవగాహన సదస్సు జరిపి ప్రజలు ఎవరు కూడా ఈ యొక్క కోవిడ్ బారిన పడి ఎవరు ఇబ్బందుల పాలు కాకుండా, ఎందుకంటే మొదటి యోగ వచ్చినప్పుడు అందరూ కూడా మనం క్యారెక్టర్ తీసుకుని సెకండ్ యోగ వచ్చిన చాలామంది చనిపోయారనమాట. కాబట్టి మూడో వేవ్ అనేది కూడా ఇంకోటి కూడా ఉంది, కాబట్టి పిల్లలు కూడా అటాక్ట్ అవుతుంది అన్న ఆలోచనతో ప్రభుత్వము భౌతిక దూరం పాటిస్తూ ఈ యొక్క మాస్కులు ధరిస్తూ మనమే కాదు ప్రతి ఒక్క అంగిట్లో కూడా షాప్ ఓనర్స్ కూడా దీన్ని ముఖ్యంగా పాటించి ఈ షాప్స్కి వచ్చే కస్టమర్స్ ఇన్స్పెక్ట్ చేసి ప్రజలందరూ సుఖంగా ఉండాలని ప్రభుత్వం చేసిన ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని అందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. జై జగన్. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా నగరపాలక నగర పరిధిలో ప్రధాన కోవిడ్తో కూడా విజయమైన మానవహార అవకాశం ఏర్పాటు చేయాలి. ఈ చర్యల్లో భాగంగా జిల్లా పరిషత్ తరఫున ప్రచార శాఖ తరఫున కూడా ప్రతి మండలంలోనూ, ప్రతి సచివాలయ పరిధిలోనూ, ప్రతి పల్లెల్లోనూ కూడా ఈరోజు ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రధాన కేంద్రంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ద్వారా కూడా కోవిడ్ యాక్టివ్ చేపట్టి జిల్లా పరిషత్ నుంచి భారీగా ర్యాలీగా వచ్చి ప్రజలకు అవగాహన కల్పించిన ఉద్దేశంతో గౌరవనీయ శాసన సభ్యులు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో రైడ్, నో మాస్క్ నో సేల్, ఈ మూడిట్లోనే అన్ని అవగాహన కూడా చూడగా ప్రజలందరూ గుర్తించి ఈ థర్డ్ వేవ్ రాకముందే మనం అన్ని విధాల సన్నద్ధంగా ఉండాలని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి మేరకు గౌరవనీయ ముఖ్యమంత్రి వారు ఆదేశం మేరకు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించి ఈ కోవిడ్ బారిన పడకుండా అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ఆయన తెల్లగా చేయాలి నవలసింద గ్రామ వాలంటీర్లు ప్రజలందరికీ తెలియజేయడాని కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా వైపు వచ్చింది, కొద్ది ఇబ్బందులు లేకుండా అట్లా అట్లా భయం, రెండోది తీవ్రంగా వచ్చింది, మూడోది ఎలాగో వస్తుందో ఊహించలేని పరిస్థితి. మనం ఇంట్లోనే కూర్చొని ఎవరు ఉండలేరు, సహజీవనంతో మనం అందరం కూడా ఏదో ఒక పని చేసుకొని ఉంటేనే అవుతుంది. ఏదో ఒక రోజు రెండు రోజులు అయితే, ఒక నెల రెండు నెలలు అయితే ఒక లాక్డౌన్ పెట్టారు. అరికట్టడానికి కోసం ఈరోజు రాష్ట్రం అంతా ఈ మానవ హారాలతో నిర్వహించి ప్రజగా ఈ కోవిడ్ థర్డ్ వేవ్ కు జాగ్రత్తగా ఉండాలనేసి చిత్తూరు పట్టణంలో గాంధీ బొమ్మ దగ్గర, అదేవిధంగా కొంగారెడ్డపల్లి దగ్గర, గిరింపట్ దగ్గర గ్రామ వాలంటీర్లు కానీ, సచివాలయ కార్యదర్శులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వాలంటీర్లు కానీ ఈ కోవిడ్ పైన అవగాహన ప్రతి ఇంటికి వెళ్ళి జాగ్రత్తలు వహించాలనేసి ఎల్లుండికి కూడా ఈ కమర్షియల్ షాప్స్ కానీ కాంప్లెక్స్లు కానీ ఆ ప్లేస్లు అన్నింటిలో కూడా ఈ కోవిడ్ గురించి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి, భౌతిక దూరం కనీసం ఒక 4 అడుగులు 5 అడుగుల దూరం పాటించాలి. గిరింపట్ దగ్గర, దర్గా దగ్గర, కట్టమంచి దగ్గర, మురుగంపట్టు దగ్గర ఇక్కడ ఒక 4-5 ప్లేస్లలో ఈ కోవిడ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం మున్సిపల్ పరిధిలో
జెడ్పీ ఆఫీస్ పరిధిలో నిర్వహించడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలంతా గమనించాలి. రేపటి నుంచి కూడా ఇక్కడ ప్రతి కార్పొరేటర్ కానీ గ్రామ వాలంటీర్లు కానీ సచివాలయ కార్యదర్శులు కానీ ఉద్యోగస్తులు కానీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ నేటి యువతకు ఆదర్శనీయుడని, మోహన్ లేని లోటు టీడీపీ పార్టీకి వారి కుటుంబానికి కష్టమని చంద్రబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఆర్ మోహన్ నివాసానికి చేరుకుని గుండెపోటుతో మరణించిన మాజీ శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఆర్ మోహన్ క్రమశిక్షణ గల నాయకుడని, టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే దృష్టి సారించేవారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నుంచి నేటి వరకు టీడీపీ అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. అందువల్ల తాను సీఎం అయ్యాక రెండు పర్యాయాలు శాప్ చైర్మన్గా కల్పించారని తెలిపారు. అయితే ఒక్కరు కూడా ఆయన అవినీతికి పాల్పడ్డారని తనకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే పిఆర్ మోహన్ అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా పనిచేశారని తెలిపారు. ఆయనతో ఉండే అనుబంధం చూస్తే ఎవ్వరు కూడా విడదీయరాని అనుబంధం, కమిట్మెంట్. ఎన్టీ రామారావు గారు పార్టీ వెళ్ళినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఎక్కడుంటే ఏ గ్రామానికి పోతే ఆ గ్రామానికి పోయి అక్కడే పడుకొని పార్టీ కోసం నిరంతరం పనిచేశారు. పార్టీ ఆఫీస్లో ఉండేవారు. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత కూడా అదే పందాలో నేను వస్తున్నా కోసం కానీ, అదే మాదిరిగా నా పాదయాత్రలో కానీ రోజంతా కూడా నాతో ఉండి సాయంత్రం పడుకున్న తర్వాతనే ఆయన పడుకునేవాడు. పార్టీ ఆఫీసులు ఎల్లప్పుడూ కూడా నేను అక్కడికి పోయినప్పుడు ఆయన ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా ఆయన ఉండి ఆ ఫంక్షన్లో అరవింద్ ఎన్టీఆర్ వర్గంతో వచ్చినా జయంతి వచ్చినా అన్నీ చేసేవాడు. మొన్న కూడా ఇక్కడ కావాల్సిన ఎలక్షన్ కోసం నేను కలిశాను, అదే చివరి చూపు. ఆ రోజు నేను కలిసినప్పుడు ఫ్యామిలీతో కూడా మాట్లాడాను, నేను ఈ యొక్క కరోనా అయిపోతాను వస్తాను మళ్ళీ ఆఫీస్లో ఉంటానంటే ఎవరు కూడా లేవు, నువ్వు కూడా రావద్దు కొన్ని రోజులు, నువ్వు కరోనా సమయంలో ఇక్కడే ఉండు అని చెప్పి నేను కూడా ఓదార్చాను. కరోనా వచ్చినప్పుడు కూడా నేను కూడా హాస్పిటల్లో మాట్లాడితే లైట్గా ఉంది, పెద్ద ఎఫెక్ట్ లేదు, కానీ క్వారంటైన్లో క్యూర్ అవుతుందంటే అదే చేశాం. అలాంటి నిస్వార్థంగా పనిచేసేటువంటి నిజాయితీ పరుడు పిఆర్ మోహన్. చాలామంది కార్యకర్తలు చూస్తాం కానీ ఆ కార్యకర్తలందరిలోకల్లా ఏమాత్రం పదవి వ్యామోహం లేకుంటే స్వలాభం కోసం పనిచేయకుండా పార్టీ బాగుండాలి, ఇది ఎన్టీ రామారావు గారిని పెట్టిన పార్టీ, మీ నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం, మళ్ళీ అధికారులకు రావాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి అని 24 గంటలు పరితపించిన ఇక్కడ కాళేశ్వర స్వామి శివుడన్న చాలా భక్తి. ఒకసారి ఆయన టెంపుల్ చైర్మన్గా పనిచేశాడు, ఆ తర్వాత కూడా మీరు చూస్తే దేవునికి ఎలాంటి చిన్న అపచారం జరిగినా దేవుడు ఆస్తులు ఎవరన్నా కొట్టేస్తున్నారన్నా అక్కడి నుంచి రాత్రి మూడు అదే తపన ఆలోచన బాధ, దాన్ని ఎట్లా కాపాడాలి ధ్యాస తప్ప ఇంకోటి లేకుండా పనిచేశారు. శాప్ చైర్మన్గా కూడా 2 సార్లు నేను ఇస్తే ఒక్క పైసా అవినీతి లేకుండా. మామూలుగా కొంతమందికి ఏదైనా పదవి ఇస్తే ఏదో తప్పులు చేస్తారు, కానీ ఎవ్వరు కూడా 28 సంవత్సరాలుగా ఏలెత్తి చూపించిన వ్యక్తి, ఎవ్వడు ఒక్క అవినీతి ఆరోపణ నా దృష్టికి ఎప్పుడు కూడా పిఆర్ మోహన్ వారి చేశారని ఎవ్వరు చెప్పలేదు. అదే మరిగా మనిషిలో నిర్మోహం ఆట, ఎంతోమంది నాయకులు ఉంటారు కానీ ఓసారి నాయకుడు చెప్తే ఏమనుకుంటామని చెప్పేవాడు కాదు, కానీ పిఆర్ మోహన్ మాత్రం ఏదున్నా సరే నిర్మోహమాటంగా చెప్పేది, ఇది తప్పు సార్, ఇది కరెక్ట్ కాదు, చేస్తే నష్టం వస్తుందని చాలా నిర్మోహమాటంగా చెప్పేవాడు. అది చెప్పిన తర్వాత కూడా నేను ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళా ఏం పట్టించుకోకుండా ముందే విధంగా పనిచేస్తున్నాడు, దానికంటే ఉత్సాహంగా పనిచేశాడు.
అదే కార్యకర్త అంటే అదే నాయకుడు అంటే ఆ విధంగా పనిచేసిన వ్యక్తి చాలా ఆదేశిస్తుంది ఆవేదనిస్తుంది సొంత కుటుంబ సభ్యులను కోల్పోయాను మంచి సహచరుడు కోల్పోయాను ఆయన కూడా ఓసారి ఈరోజు ఆయన మరణ వార్త ఆయన మరణించిన విధానం చూస్తే ఇది ఏ విధంగా వర్ణించాలో మనకు అర్థం కాదు ఏదైనా జరిగినప్పుడు ఒకరోజు రోజు సిక్ అవడం లేకపోతే హాస్పిటల్లో చేరడం తర్వాత చనిపోయి ఆల్ ఆఫ్ ఏ షెడల్ నిద్ర లేస్తానని అక్కడ చనిపోవడం అనేది ఇది ముఖ్య నిమిత్త మాత్రంలో ఆయన చూపించిన చొరవ పార్టీకి ఆయన చేసిన త్యాగం పార్టీ కోసం రాత్రి పగళ్ళు ఆయన పనిచేసిన విధానం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు ఆదర్శం కావాలి ప్రతి ఒక్క నాయకుడికి ఆదర్శం కావాలి నిస్వార్థంగా కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా పార్టీయే సర్వస్వం సమాజమే సర్వస్వం 24 గంటలు పనిచేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఒక్క నిమిషం అక్కడ ఉండి ఇంట్లో ఉండకుండా ప్రతి రోజు ఆ టెంపుల్కి పోయి అక్కడ ఏం జరుగుతుందో చూసుకుని ఈశ్వరుణ్ణి దర్శించుకోవడం 24 గంటలు ఆ భక్తిభావంతో ప్రవశించిపోయాడు అలాంటి వ్యక్తులు అనుకోవడం తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం కుటుంబ సభ్యులు కూడా చాలా నష్టం ఏదేమైనా మనందరం పెద్ద మాత్రం ఆ కుటుంబ సభ్యులకు మన పరివారం సానుభూతి తెలియజేస్తున్న పార్టీ అండగా ఉంటుంది ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా కుటుంబాన్ని అనుకుంటాం అదే సమయంలో ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా అదే సమయంలో ఇక్కడ పాలశెట్టి వర్మ ఆయన ఫాలో అయ్యి పార్టీ ఉపాధ్యక్షులు అయ్యాడు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రజా సానుభూతి తెలియజేస్తున్నారు చాలా సహచరులు కోల్పోయాను కానీ అందరికంటే కూడా ఈయన కోల్పోయినట్టు ఆవేదన బాగా తప్పన ఆయన చేసిన సేవ గుర్తు చేసుకుంటే కూడా పనిచేయదు నేను 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు పాదయాత్ర పూర్తి చేస్తే అప్పుడు కొబ్బరికాయ పెట్టి కూరకాయ మొదలు కొట్టాను రెస్ట్ తీసిన తర్వాత నేను చాలాసార్లు వారించాను ఎందుకు మోహన్ గారిని అవసరమా ఇట్లందుకంటే వారసారి నా బాధ్యత నేను ఉన్నంత వరకు జరగాల్సింది తెలంగాణ రాష్ట్ర పండుగ భవనాలను లండన్లో ఘనంగా నిర్వహించుకున్నారు. వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యూకే అధ్యక్షుడు శ్రీధర్ నీల ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ బోనాల్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈస్టం లండన్ శ్రీ మహాలక్ష్మి గుళ్ళో దాదాపు 50 మంది తెలుగువారు అమ్మవారికి తెలంగాణ సంప్రదాయం ప్రకారం తెలంగాణ వంటలను చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యూకే అధ్యక్షుడు శ్రీధర్ నీల మాట్లాడుతూ ప్రతి ఏటా 2000 మందితో బోనాలు జరుపుకునేవాళ్లమని ఈ ఏడాది కరోనా ఉండడంతో కేవలం యూకే టీం సభ్యులు మాత్రమే పండుగను జరుపుకున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా వరంగల్ వాసులు ఆ తల్లి దీవెనలతో చల్లగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు. బోనాల అనంతరం ఆప్టన్ పార్క్ లండన్లోని హైదర్బార్ రెస్టారెంట్కు వెళ్లి తమ కుటుంబాలు మరియు పిల్లలతో కలిసి హైట్ బిర్యానీ వంటి రుచికరమైన భోజనం చేశామని తెలిపారు. మీరందరూ ఎంటర్ అవ్వాలి. ఆ పాట పాట పెట్టి మ్యూజిక్ మ్యూజిక్ పెట్టింది యూట్యూబ్. నాకు బ్యాక్గ్రౌండ్ కవర్ కావాలి. పుట్టబుద్దండి ఎవరికైనా ఇయ్యరా అది వేరే వాళ్ళు ఆడవాళ్ళు.
Sriram, come behind me and watch my back. Thank you for watching my video. కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ ధార్మిక ప్రజా సంఘాలను కలుపుకుని ముస్లిం మైనార్టీల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు సమీ భాష, కర్నూలు సిటీ అధ్యక్షులు ఉస్తాద్ ఇమ్రాన్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జనరల్ బడ్జెట్ నందు ఖర్చు చేసిన మొత్తాన్ని ముస్లిం మైనార్టీ బడ్జెట్ నందు చూపడం దారుణం మరియు ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యవహరించిన తీరు ఒక రకంగా ఉంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణంగా ఉంది. అది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జనరల్ బడ్జెట్లో అలాట్ చేసినటువంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మైనార్టీలో లెక్క చూపడం అనేది ఇప్పటిదాకా భారతదేశంలో కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే జనరల్ బడ్జెట్ ఉందో దాన్ని తీసుకొచ్చి ముస్లిం మైనార్టీలపై ఖర్చు పెడుతున్నాము అని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా తీసుకుంటే అందులో చాలా స్పష్టంగా ఏదైతే మన నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలు ఇంప్లిమెంట్ కోసం మైనారిటీలకి అలాట్ చేసినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ మొత్తాన్ని కూడాను 90% దానికే డైవర్ట్ చేయడం జరుగుతుంది. 10% కేవలం ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది కూడాను జీతభత్యాల కోసం మాత్రమే అవి ఖర్చు పెడతారు. అంటే ఇప్పటి వరకు దేశ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అంటే ముస్లిం మైనారిటీలకు సపరేట్గా ఎటువంటి ఇది లేకుండా ఈ యొక్క ప్రభుత్వం అనేది ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడాను దీంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి అహ్మద్ అలీఖాన్ గారు, అదేవిధంగా ఎస్డిపిఐ పార్టీ, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు, దాని తర్వాత అదేవిధంగా అన్ని ఆర్గనైజేషన్లు, అదేవిధంగా ధార్మిక సంస్థలు అందరినీ కూడాను కలుపుకొని మా యొక్క హక్కుల సాధన ఏ రకంగా చేసుకోవాలి, ఎందుకు మా యొక్క మాటని ఎవరు వినిపించుకోవట్లేదు, ఎందుకంటే గత ప్రభుత్వంతో పోలిస్తే కనుక ఇక్కడ మనకి కావాల్సినటువంటి మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారే తప్ప మైనారిటీల యొక్క హక్కుల సాధన కోసం వారు ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదని చెప్పేసి స్పష్టంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి మాకు కావాల్సింది హక్కులు, ఆ హక్కుల కోసం మాత్రమే మేము పోరాడుతున్నాం తప్పించి మాకు పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయంగా ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో ఒక 30-40 వేల మందితో కలిపి ఒక భారీ ఎత్తున ఒక ర్యాలీ అనేది ఆర్గనైజ్ చేసి దానికి పెద్దగా మన హాజీ అషేర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికన్నా పెద్దలు హాజీ గారు మౌలానా అబ్దుల్ సలాం గారు ఆయన యొక్క నేతృత్వంలో ఇన్షాల్లా ముందుకు సాగడం జరుగుతుందండి. పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ప్రెసిడెంట్ ఫారూక్ షిబ్లి గారి ఆధ్వర్యంలో ఆల్ పార్టీస్ అన్ని కూడా ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నన్ను కూడా టీడీపీ పార్టీ కర్నూలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలుగా ఇక్కడికి ఇన్వైట్ చేసినారు. దీనిలో ముఖ్య ఎజెండా ఏంటంటే ముస్లింలకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలకు కానీ మైనార్టీస్కి కానీ రావాల్సినవి ఏవే కానీ సదుపాయాలు రావడం లేదు. అలాగే దుల్హన్ స్కీము పూర్తిగా బంద్ అయిపోయింది, ముస్లిం మైనార్టీలకు ఇచ్చే మైనార్టీ లోన్స్ కూడా బంద్ అయిపోయినాయి. అలాగే ప్రతిదీ కూడా అన్నీ ఈయన దిశా చట్టం లేనిది దిశా చట్టాన్ని ప్రజలకు మభ్యపెట్టి చూపడం కానీ ప్రతిదీ ఈయన ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల గురించి మేము చర్చించడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలు ఏకమై ప్రభుత్వం చేసే వైఫల్యాన్ని ఎండగొడతామని ఈ విషయంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
మైనార్టీ హక్కుల సమితి ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య మైనార్టీ హక్కుల గురించి మరియు వారి యొక్క సమస్యల గురించి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిప్రాయాలని ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాన్ని కూడా ఎండగట్టడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ మహిళలకు ఎవరికైతే జరుగుతున్నటువంటి అఘాయిత్యాల్లో భాగంగా చలో గోనెగండ్ల అని చెప్పేసి గోనెగండ్లకు సంబంధించినటువంటి ఒక అమ్మాయికి జరిగినటువంటి ఇష్యూని ముఖ్య ఎజెండాగా చేసుకుని రేపు మైనార్టీ అయినటువంటి అమ్మాయికి జరిగినటువంటి అన్యాయానికి మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున మహిళలందరం కూడా ముందుండి ఆ న్యాయం జరిగేంత వరకు కూడా మేము కలిసి పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. మళ్ళీ రాజ దగ్గరికి వాళ్ళు తెచ్చినారు మహాప్రభు, మేము ఈయనని ఉరివేయలేదు చెప్తాను, నేను చేయని తప్పుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేధిస్తున్నారు, నేను బట్టలేకపోతున్నాను. ఆ వీడియో ఒక్కసారి తలుచుకుంటే పాపం ముక్కుపచ్చలాసిన పసిపిల్లలు తండ్రి వైపు చూస్తూ ఉన్నారు. మేము కూడా చనిపోతామా మీతో పాటు అన్నట్టుగా అమాయక చూపులు ఈ రోజు చనిపోయే వరకు పిల్లలు ఎక్కడ పారిపోతారో ఆ పిల్లలు కూడా వీళ్ళు బతకనియారని కాళ్ళకు చేతులకు తాళ్లతో కట్టి రైలు పట్ట. కర్నూలు జిల్లా ఆవుకు మండలం సుంకేసుల గ్రామ ప్రజలు 2006 సంవత్సరంలో గాలేరు నగరి సృజన స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి ప్రభుత్వం భూములను తీసుకుని నష్టపరిహారం చెల్లిస్తామని ఇంతవరకు ఇదిగో అదిగో అంటూ మభ్యపెడుతున్నారని, ఎంతమంది నాయకులొచ్చినా ఎంతమంది అధికారులు మారినా ఇంతవరకు తమకు న్యాయం చేయలేదని కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు గ్రామ సుంకేసులు గ్రామ రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ తమకు రావాల్సిన నష్టపరిహారానికి సంబంధించిన అర్జీలు స్వీకరించి తమకు నష్టపరిహారం చెల్లించేలా చేయమంటే లంచమడుతున్నారని బహిరంగంగానే బాధితులు తెలుపుతున్నారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలని, లేదంటే ఇక్కడే పురుగులమంతా ఆగి మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఎంఆర్ఓ లంచం అడుగుతున్నాడు. మేము ఏ వల్ల తెచ్చి ఇవ్వాలా? మేము బతికేదే కష్టము. పనికి పోతే తినాలా లేకుంటేలే? మా కొడుకులు కూడా మమ్మల్ని దగ్గరికి రానియలేదు. మేము ఏం చేయాలి? మేము పురుగుల మందైనా తాగి సత్తాము. మాకు న్యాయం చేయాలి. అవుకు అవుకు ఎంఆర్ఓ ఏం పేరు? వెంకటేశ్వరులు. అవుకు ఎంఆర్ఓ పేరు వెంకటేశ్వరులు. కేసు అయితే పెడతాం మేము, మా మీదనే కేసు పెడతాను అంటున్నాడు. బద్దెల సుబ్బలచమ్మ. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్రమోహన్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి పిలుపు మేరకు శ్రీకృష్ణదేవరాయ కోడలనందు జిల్లా అధ్యక్షులు తల్లారి సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా చౌకనందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు సంఘీభావంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పోలంకి రామస్వామి, స్టేట్ ఇంటలెక్చువల్ కన్వీనర్ హేమలతారెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.
రాష్ట్ర వ్యాప్త దండా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. దానికి సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వెనుక ఉండి ఈ ఉద్యమాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలను కూడా ఈరోజు భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఏ రంగం చూసినా కూడా అన్ని రంగాలు కూడా విస్తరించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. ఇయా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అధికారంలోకి రానప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు, పాదయాత్ర చేశారు, ఇక్కడ బాధలు చూశారు, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా మీరు మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు ఉద్యోగుల యొక్క గొంతు కోసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నటి మొన్న జాబ్ క్యాలెండర్ పేరు మీద జాబ్ ఆశలను వంద చేసేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే వచ్చిందో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడి ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగ ఖాళీలు ఉంటే కేవలం 10,000 మాత్రమే ఇవాళ విడుదల చేయడం, దీని భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకించడం, ఇవాళ భారతీయ జనతా యువమోర్చ 10,000 ఏదైతే ఇచ్చినటువంటి జా ప్లస్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఇవాళ డిమాండ్ చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా, సందర్భంలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చ నిరుద్యోగుల మంత్రులు అవినీతిమయమైనటువంటి అధికార వాంఛ అనుభవిస్తే చరిత్ర ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నేతా దీక్ష సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తున్నా, అయ్యాను వెంటనే జాబ్లెస్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ బాసటగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విమర్శ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా యువమోర్చ కర్నూలు జిల్లా శాఖ ఒకరోజు దీక్ష నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ దీక్ష మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదలైనటువంటి జాబ్లెస్ క్యాలెండర్కు వ్యతిరేకిస్తూ ఈ దీక్షను నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఆయన విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో జాబ్లు ఎవరికి కూడా లేవు. ఆయన వెంటనే ఆ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ను ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న 2,40,000 పోస్టులు పూర్తి చేస్తా అని చెప్పినటువంటి మాట ప్రకారం వెంటనే కూడా ఆయన ఆ 2,50,000 పోస్టులకు కొత్త జాబ్లను రిలీజ్ చేసి చెప్పి మేము ఈరోజు ఈ దీక్ష నిర్వహిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఊరూరు పల్లె పల్లె తిరుగుతూ ప్రతి నిరుద్యోగికి మాట ఇస్తూ పోయినారు. అయితే మీ మాట నమ్మి ఎంతోమంది నిరుద్యోగులు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఇంట్లో పంటలు లేక తిండి లేక ఏదో ఉపాసాలు ఉంటూ కూడా వాళ్ళు కోచింగ్లో కూర్చొని బతుకుతున్నారు. అయితే మీరు పెట్టినటువంటి ఆశ వాళ్ళకి ఒక ఊపిరిగా ఉన్నింది. అయితే మీరు వాళ్ళ ఊపిరిని తీసి రోడ్ల మీద పడేసి నేను ఇచ్చే జాబ్లెస్ క్యాలెండర్తో బతకండి మీరు, లేదా అడక తినండి అనే విధంగా మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ని వెంటనే రద్దు చేసుకొని కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడైతే అదే పాత జాబ్ క్యాలెండర్ రద్దు కొనసాగించినారనుకోండి, మేము మా ద్వారా మా యువమోర్చ ద్వారా ఇప్పటికే 2 సార్లు మీ రాష్ట్ర మంత్రులను ముట్టడించడం జరిగింది, కలెక్టర్లను ముట్టడించడం జరిగింది. అయితే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్ర ఆందోళన కార్యక్రమంతో ముందు తీసుకోబోతామని చెప్పి తెలియజేస్తున్నాం. దీంతో ఆపకుండా అవసరమైతే మీ ఇల్లును కూడా ముట్టిస్తామని చెప్పి ఈ దీక్ష ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా పేరు తలారి సుధాకర్, భారతీయ జనతా యువమోర్చ జిల్లా అధ్యక్షులు కర్నూలు. నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిన సీఎం డౌన్ డౌన్. 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 భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.